మీకోసం భవిత్య శ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ sportnewschannel.com వెబ్సైట్. కాకి మాంసం అనగానే హీరో మాధవన్ నటించిన రన్ సినిమాలోని ఫన్నీ సీన్ మీకు తప్పకుండా గుర్తుకు వస్తుంది. అందులో సునీల్ కాక హోటల్ బిర్యానీ తింటాడు. ఆ తర్వాత అతడు కాకిలా అరవడం మొదలు పెడతాడు. అతడు తిన్నది కోడి బిర్యానీ కాదని, కాకి బిర్యానీ అని తెలిసి షాక్ అవుతాడు. అయితే తమిళనాడులో ఇలాంటి బిర్యానీ సర్వసాధారణమట, నమ్మబుద్ధి కావటం లేదు కదూ. రన్ సినిమాలో చూపించిన ఆ సీన్ అక్కడి వాస్తవ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారు. అక్కడ రోడ్లపై అమ్మే బిర్యానీలో చాలామంది కాకి మాంసాన్ని వాడుతున్నారు. వండిన తర్వాత అది కాకో కోడో తెలియదు కాబట్టి జనాలు కూడా లొట్టలేసుకొని తినేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్కడి కాకి మాంసాన్ని విక్రయించే వారిపై నిఘా ఉంచింది. ఎవరైనా కాకులను చంపి మాంసాన్ని అమ్ముతున్నట్టు తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. రామేశ్వరంలోని ఓ ఆలయంలో బియ్యం గింజలు తినగానే కాకులు స్పృహ తప్పిపోవడం చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఆ బియ్యం గింజలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కాకులకు బియ్యం గింజలు వేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచారు. స్పృహ తప్పిపోతున్న కాకులను తీసుకెళ్లిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తమ స్టైల్లో ప్రశ్నించారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఆ బియ్యాన్ని లిక్కర్లో ముంచుతున్నారని, అవి తినగానే కాకులు స్పృహ తప్పుతున్నాయని తెలుసుకున్నారు. ఆ కాకులను చంపి చికెన్ పేరుతో అమ్మేస్తున్నామని నిందితుడు తెలిపారు. కాకి మాంసం వల్ల తమిళనాడు ప్రజలు బయట బిర్యానీలు తినాలంటే భయపడిపోతున్నారు. 2016 జంతువుల హక్కుల ఉద్యమకారులు పోలీసులతో కలిసి చెన్నై వీధుల్లో పలు బిర్యానీ షాపులపై దాడులు చేశారు. పిల్లి మాంసంతో చేసినటువంటి బిర్యానీ మటన్ బిర్యానీగా అమ్మేస్తున్నట్టు తెలుసుకుని షాక్ అయ్యారు. ఈ దాడుల్లో పోలీసులు 16 పిల్లులను స్వాధీనం చేసుకున్నారు. వాటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కొన్ని పిల్లుల శరీరాల్లో ఈగ పిల్లలు కూడా ఉన్నాయి. తమిళనాడులోని నరికురువా అనే వర్గం పిల్లులను ఆహారంగా తీసుకుంటారు. ఇటీవల ఓ పెళ్లిలో జరిపిన దాడుల్లో బిర్యానీ కోసం సిద్ధం చేసిన 20 పిల్లుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఈసారి తమిళనాడు వెళ్ళినప్పుడు బిర్యానీ తినే ప్రయత్నం చేయకపోవడమే ఉత్తమం.